నెల్లూరు రూరల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనింది. వైసీపీ దారుణ పరాజయంతో తోపలమని వెర్రవీగిన వాళ్లంతా గాలి తీసిన బుడగల్లా మారిపోయారు. ఎవరికి వాళ్లు సందు చిక్కితే టీడీపీలోకి దూరిపోదామని చూస్తున్నప్పటికీ అడ్డంగా ముళ్లకంచి పెట్టడంతో కిక్కులు మనకుండా అవకాశం కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రతి డివిజన్లో టీడీపీకి మెజార్టీ వచ్చినప్పటికీ ఆనం రాజకీయ కేంద్రమైన చింతారెడ్డి పాలెంలో కూడా టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికే మెజారిటీ వచ్చింది. రాష్ట్ర వైసీపీలో కీలక నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లో ఈ గ్రామం ఉంటుందని పేరు. ఆయన భార్య అరుణమ్మ కూడా జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఈ గ్రామంలోనే వైసీపీకి ఓట్లు గణనీయంగా తగ్గాయి. ప్రత్యేకంగా దళిత వాడల్లో టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మెజార్టీ వచ్చింది. దీంతో వైసీపీ నాయకత్వం కూడా రూరల్ ఎన్నిక ఫలితాలపై పోస్ట్ మార్టం చేస్తోంది. అభ్యర్థి ఆదాలు కూడా తన చుట్టూ ఉన్నవాళ్లే ఆర్థికంగా తన్ను ముంచేశారని చెబుతున్నారని తెలిసింది. ఎన్నికల పేరుతో దాదాపు 20 కోట్లు దళారీ నేతలు స్వాహ చేశారని ఆదాల బంధువర్గమే చెబుతోంది. ఈ దారుణ మోసంతో ఆయన ఎన్నికల తర్వాత ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ESR ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెరా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు 2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు. ఫోన్ 9849048821, 9000616155.